रहमान रहीम परम दयामयुडैन दैव नाम तो प्रारंभिस्तुन्नानु महाशैलरा अस्सलामु अलैकुम दैव शांति अंदर पे कूडा प्रियुगाक मीतोरु निमिषाल कार्यक्रम खुरान योक्क संदेशं ఒక రోజు ఖురాన్ గురించి వింటాము మరొక రోజు ప్రవక్త వారి యొక్క ప్రవచనాన్ని గురించి మనం వింటాము ఆ ఉద్దేశమల్ల ఒకటి దైవం మానవాళికి ఏ సందేశం అయితే ఇచ్చాడో ఆ సందేశాన్ని మానవులందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఇది ఒక వర్గం వారికో ఒక కుటుంబ ఒక కులం వారికో ఒక మతం వారికో ఒక ప్రాంతం వారికో సంబంధించింది కాదు దైవం యొక్క సందేశం విశ్వ మానవాళి అందరికీ కూడా సంబంధించినటువంటి విషయం దైవం మనకు అవకాశం ఇచ్చాడు మనము ఇతల వద్దకు చేరవేస్తున్నాం తప్పించి మరొక ఉద్దేశం ఏమీ కూడా లేదు పరిచయం చేస్తున్నాం అంతే ప్రచారం ఏమీ కూడా మనం చేయడం లేదు మహాశలారా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎవరైతే సాఫల్యం పొందుతాడు స్వర్గానికి అర్హుడు ఎవరైతే అవుతారో వారి గురించి దైవం తెలియజేస్తున్నాడు 92వ అధ్యాయం 5 నుండి 7 వాక్యాలు ఎవరైతే దైవ మార్గంలో తన ధనాన్ని వినియోగించాడు దైవ మార్గం అంటే గుళ్ళు గోపురాలు కట్టించడం మసీదులు కట్టించడం కాదు ఏమండి నిరుపేదకు అన్నం పెట్టడం దైవ మార్గమే ఏమండి సాటి మనుషులను ఆదుకోవడం దైవ మార్గమే సత్యాన్ని మనము సమర్థించడం కూడా దైవ మార్గం దైవ మార్గంలో తన ధనాన్ని ఎవరైతే వినియోగిస్తాడో దైవ అవిధేయతకు దూరంగా ఉంటాడు దైవానికి అవిధేయత చూపించడానికి భయపడతాడు అమ్మో ఈ విషయం చేస్తే దైవం ఎక్కడ ఆగ్రహిస్తాడు నన్ను ప్రశ్నిస్తాడన్న భయంతో దూరంగా ఉంటాడు దైవ అవిధేయతకు భయపడుతూ ఉంటాడు అలాగే మంచిని సత్యమని అంగీకరిస్తాడు మంచి ఎక్కడైతే ఉందో దాన్ని సత్యం అంటాడు అది పరణవాలు చెప్పారు నాకంటే చిన్నవాడు చెప్పాడు లేకపోతే ఇంకొకడు చెప్పాడు అది కాదు సత్యం ఎక్కడైతే ఉందో మంచి ఎక్కడైతే ఉందో దాన్ని సమర్థిస్తాడు ఇటువంటి వ్యక్తికి మేము సన్మార్గంలో నడిచేందుకు సౌకర్యాన్ని కలుగజేస్తాము ఇక్కడ దైవం చేసే మేలు ఏంటంటే మరొక సందర్భం దైవం ఒక విషయం చెప్తాడు ఇన్నా హదేనాకుం సబీల ఇమ్మా షాకిరం ఇమ్మా కఫూర అంటాడు అంటే మేమైతే మార్గాన్ని చూపించేశాము రెండు మార్గాలు చూపించాము మంచి అంటే చెడేంటి స్వర్గం ఏంటి నరకం ఏంటి దైవం ఏంటి దైవేతరం ఏంటి దైవ విధేయత ఏమిటి దైవ అవిధేయత ఏమిటి ప్రవక్త చూపించిన ప్రవక్తలు చూపించినటువంటి మార్గం ఏమిటి మీ మనస్సు మనోకాంక్షలు చూపించే మార్గం ఏమిటి స్వర్గము నరకము మంచి చెడు రెండైతే దైవం చూపించేశాడు అతడు మంచి మార్గంలో వెళ్తూ దైవానికి కృతజ్ఞతలు అర్పించేవాడైనా కావచ్చు చెడు మార్గంలో పోతే నా ఇష్టం ఎవరు నన్ను అడిగేవారు లేరు అని చెప్పేసి చెడు మార్గంలో పోతూ దైవానికి కృతజ్ఞతను చూపించేవాడైనా కావచ్చు ఏమండి అది మనిషి యొక్క ఇష్టం దైవం బలవంతంగా అతన్ని మంచి వైపునకు చెడు వైపునకు తీసుకుని వెళ్ళు కాబట్టి ధనాన్ని ఎవరైతే వినియోగిస్తాడో ఎవరైతే దైవం యొక్క అవిధేయతకు భయపడతాడో మంచిని సత్యమును అంగీకరిస్తాడు దైవం అతనికి ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా సత్య మార్గంలో సహనాన్ని ప్రసాదిస్తూ సత్య మార్గంలో ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇస్తాడు సర్వేజన సుఖనభవంతు థ్యాంక్ యూ